జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో స్వచ్ఛ భారత్లో భాగంగా డిపిఎల్ఓ గంగాభవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇక తనిఖీలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం వరకు తీసివేయాలని వారికి తెలియజేశారు. లేనిచో అధికారులు వచ్చి నిర్మాణాలను తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు. రోడ్డుపై ఎవరైనా చెత్త వేసిన వారికి జరిమానా విధిస్తామని మండల ప్రజలకు తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రఘురామకృష్ణ, పంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో స్వచ్ఛ భారత్ లో భాగంగా రోడ్ సైడ్ ముందుగా స్కూల్లో ఉన్నటువంటి నిలువ ఉన్నటువంటి నీటిని బయటికి పారకి గోడని రంధ్రం చేసి బయటికి తీయడం జరిగింది. ఆ తర్వాత రోడ్ సైడ్ ఉన్నటువంటి డ్రైనేజ్ మీద ఉన్నటువంటి డబ్బాలు ఏవైతే ఉన్నాయో అడ్డంగా వాటన్నిటిని తొలగించమని చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక తొలగించకపోయినట్లయితే గ్రామ పంచాయతీ వారు వారికి రెండు శుక్రవారం వరకు గడువు ఇవ్వకుండా మా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏదైతే వస్తుందో దాంట్లోనే వేసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిందిగా అందరినీ కోరుతున్నాం. ఇంకా ఎవరైనా అతిక్రమించినట్లయితే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఫైన్ వేయడం జరుగుతుంది. ఇది కూడా వినకపోతే